శేఖర్ కమ్ముల ఫిదా చూసిన వారంతా ఫిదా అవుతూ తమ అనుభూతులను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఫిదా సినిమా వీక్షించిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత, సినిమా చాలా ఫ్రెష్గా ఉంది, శేఖర్ కమ్ముల గారు స్వచ్ఛమైన ప్రేమను చూపించారు, హీరో వరుణ్ తేజ్తో సహా చిత్ర బృందం మొత్తానికి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసి స్పందించిన ఓ నెటిజన్, ఈ సినిమా సూపర్ సక్సెస్కు ప్రధాన కారణమైన సాయి పల్లవిని కూడా అభినందించాలి అంటూ సమంతకు పాఠాలు నేర్పే విధంగా ట్వీట్ చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సమంత, నా మీద అటాక్ చేసే ముందు నేను చేసిన ట్వీట్స్ సరిగా చూడు అంటూ ఘాటుగా స్పందించింది. దీంతో తన తప్పు తెలుసుకున్న నెటిజన్ ఫైనల్గా తన అభిమాన హీరోయిన్ నుండి ఓ రిప్లై వచ్చిందని వార్కు శుభం కార్డు వేశాడు. నిజానికి సాయి పల్లవిని అభినందించే ట్వీట్ నేరుగా కాకుండా ట్వీట్ అండ్ రిప్లైస్లో మాత్రమే కనపడుతుండడంతో ముందుగా సదరు నెటిజన్ దీనిని గమనించకుండా సమంతకు ట్వీట్ చేసేశాడు. ఆ తర్వాత తన పొరపాటును కాస్త తెలివిగా సమర్థించుకున్నాడు. అయితే ఈ సందర్భంగా సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందే సమంత చేత అభినందనలు అందుకున్న ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది.